శ్రీ వైష్ణవి అభ్యాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రథమ ద్వితీయ ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటారు. విద్యాశాఖ శుక్రవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సంస్థ చైర్మన్ వేములపల్లి వెంకట నర్సయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో నర్సయ్య మాట్లాడుతూ సీనియర్ ఎంపీసీ విభాగంలో 98.71%, బైపీసీలో 97.89% మంది ఉత్తీర్ణులయ్యారని, 46 మంది విద్యార్థులు 10కి 10 జీపీఏను సాధించారని చెప్పారు. అదేవిధంగా 78 మంది 9.8 జీపీఏ, అదేవిధంగా 78 మంది 9.8 జీపీఏ, 139 మంది విద్యార్థులు 9.5 జీపీని సొంతం చేసుకున్నారని అన్నారు. జూనియర్స్ విభాగంలో 95.87% ఉత్తీర్ణులైనట్లు వివరించారు. కళాశాల వైస్ చైర్మన్ బత్తుల సంధ్య, డీన్ రమేష్ బాబు, ఏవో శ్రీనివాస్ అధ్యాపకులు పాల్గొన్నారు. ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ టౌన్లో మేము ప్రథమ స్థానంలో ఉన్నాం. పర్సంటేజ్కి వచ్చేసరికి పర్సంటేజ్ కానివ్వండి, పాస్ పర్సంటేజ్ కానివ్వండి, లేకపోతే దీనిలో కానీ మేమే మొదటి స్థానంలో ఉన్నాం. సెకండ్ ఇయర్ వచ్చేసరికి యావరేజ్గా అందరితో పాటు సమానంగా ఉన్నాం. అదేవిధంగా సెకండ్ ఇయర్లో 98% పాస్ పర్సంటేజ్ వచ్చింది. 98% దాదాపు మిగతా కాలేజెస్లో ఎక్కడైనా సరే 60-50% కన్నా ఎక్కువ రాలేదు. మేము 98% మా దగ్గర ఫస్ట్ ఇయర్లో పాస్ పర్సంటేజ్ వచ్చింది. ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 95.87% పాస్ పర్సంటేజ్ వచ్చింది. అన్నిట్లోనూ మొదటి స్థానంలో ఉండి ప్రతి విద్యార్థిని మంచిగా తీర్చిదిద్ది మా అనుభవజ్ఞులైన అధ్యాపకులతోటి, సీనియర్ ఫ్యాకల్టీ, ఎంతమంది విద్యార్థులు ఉండాలనేది కాదు, ఉన్న ప్రతి విద్యార్థి మీద కేర్ తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకుని ఈ పట్టణంలో మే ప్రతి దాంట్లోనూ మేమే మొదటి స్థానంలో ఉండాలని చెప్పి సంఖ్య కన్నా విద్యార్థుల సంఖ్య అన్నా ఉన్న విద్యార్థుల్ని మంచిగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇక ముందు కూడా అట్లాగే మంచి పాస్ పర్సంటేజ్ తోటి ప్రతి విద్యార్థి ఏదో ఒక దీనిలో సీట్ తెచ్చుకునేలాగా తీర్చిదిద్దామని చెప్పి తెలుపుకుంటూ అదేవిధంగా ముందుకు పోతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనకి కార్పొరేట్ కాలేజీలకి ధీటుగా రిజల్ట్ రావడం జరిగింది. ఎంపీసీ బైపీసీ రెండు విభాగాల్లో కూడా 98% పాస్ పర్సంటేజ్ వచ్చింది. మనకి స్టేట్ యావరేజ్ 72% అండి, మనదైతే 98% ఉంది. అదే జూనియర్ ఇంటర్ కనుక తీసుకున్నట్లయితే మ్యాథ్స్ పేపర్ అండ్ కెమిస్ట్రీ బాగా టఫ్గా వచ్చినా సరే మన దగ్గర ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అనుభవం ఉండడం వల్ల వాళ్ళు ఇచ్చిన తర్ఫీద్ తోటి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ 96% మనకి జూనియర్ ఇంటర్ రిజల్ట్ రావడం జరిగింది. అంతేకాకుండా 10/10 కానీ 9.8-9.5 కానీ మన దగ్గర ఉన్న స్టూడెంట్స్తో కనుక కంపేర్ చేసినట్లయితే చాలా సాధారణమైనటువంటి స్థాయి నుండి వచ్చిన స్టూడెంట్స్ కూడా మంచి జీపీఏ తెప్పించడం అనేది సాధ్యమైంది. ఇంటర్మీడియట్ ఫలితాల్లోనే కాదు, మొన్న జనవరిలో జరిగినటువంటి జేఈ మెయిన్స్లో కూడా మంచి ఫలితాలు సాధించాం. ఇప్పుడు ఈరోజుతో పూర్తయినటువంటి మెయిన్స్ సెకండ్ ఫేజ్లో కూడా మన విద్యార్థులు చాలా చక్కగా ఎగ్జామ్స్ రాయడం జరిగింది. మన ప్రిడిక్షన్ ఏంటంటే గుంటూరులో ఉన్నటువంటి టాప్ 10 స్టూడెంట్స్లో మినిమం 4 లేదా 5 మన కాలేజ్ నుండి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే క్యాంపస్లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా స్టడీ అవర్స్లో కూడా వాళ్ళే ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా లిమిటెడ్ స్ట్రెంగ్త్ క్లాస్ రూమ్ మెయింటైన్ చేస్తూ ఉంటాం మనం. లిమిటెడ్ క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్ ఉండడం, స్టడీ అవర్స్లో కూడా టీచర్ అవైలబిలిటీ ఉండడం, దీనివల్ల చాలా చాలా మంచి రిజల్ట్ అనేటువంటిది మనం సాధిస్తూ వచ్చాం. ఈ సంవత్సరమే కాదు, అభ్యాస్ కాలేజ్ గుంటూరులో పెట్టినటువంటి 4-5 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం మనం క్వాలిటీ ఆఫ్ రిజల్ట్ పెంచుకుంటూనే వెళ్తున్నాం. మనం ఎప్పుడు క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వట్లేదండి, క్వాలిటీ ఆఫ్ రిజల్ట్, ఎంతమంది చేరితే ఎంతమందికి ఉత్తమ ఫలితాలు వచ్చాయి అనే దాని పర్సంటేజ్ బేసిస్తో మనం ఎప్పుడూ కూడా ఆల్మోస్ట్ గుంటూరులో 1-2 పొజిషన్స్లోనే ఉండడం జరుగుతుంది. ఇలాంటి రిజల్ట్ కారణమైనటువంటి అధ్యాపక బృందానికి, ప్రిన్సిపాల్, సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకోవడం జరుగుతుంది.